ओम श्री गुरुभ्यो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गणानांत्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पता आनश्रृण्वन्नोतिभिः सेदसादनम्। महागणाधिपतये नमः। प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु। महासरस्वत्यै नमः। తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు భరణి నక్షత్రం గురించి ఒక వీడియో మేము చేశాము. ఇప్పుడు భరణి నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగు పాదాల్లో కూడా ఏ పాదానికి ఆ పాదము విడివిడిగా ఒకటో పాదం వారి గురించి చెబుతున్నాను. నాలుగు పాదాలు నాలుగు వీడియోలుగా ఉన్నాయి. ఇప్పుడు భరణి నక్షత్రంలో మూడో పాదంలో జన్మించిన వారి గురించి తెలియజేస్తున్నాను. వీరికి విశాలమైనటువంటి ముఖం ఉంటుంది, విశాలమైనటువంటి నేత్రాలు, పెద్ద కళ్ళు ఉంటాయి, దీర్ఘ బాహువులు కలిగినటువంటి వారు, పొడవైనటువంటి చేతులు ఉంటాయి. వీరిలో కొంతమంది పొట్టిగా కూడా ఉంటుంటారు, పొట్టివారుగా కూడా కొంతమంది ఉంటారు. వీరికి పూర్వజన్మ పుణ్యరీత్యా పూర్వపుణ్యం వల్ల శౌర్యము, త్యాగము, మంచితనము లాంటి సద్బుద్ధులు వీరిలో ఉంటాయి. వీరిలో దైవభక్తి, సాత్విక బుద్ధి, బాల్యం నుంచి కూడా ఆరోగ్యవంతమైనటువంటి దేహము వీరి సొంతం. మంచి శౌర్యవంతులు, మానధనులు, మంచి అభిమానాన్ని కలిగి ఉంటారు. వీరు మంచి ఉత్సాహవంతులు, కార్యశూరులు, కళారసికులు, జనాకర్షణ అధికంగా కలిగి ఉంటారు. వీరికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువగా వాహన సంబంధమైనటువంటి వ్యాపారాలు, జడ్జీలు, కొంతమంది చెక్క పనులు చేసేటువంటి వారు, బార్బర్ షాపుల వారు, గనులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎస్టేట్ మేనేజర్స్, వ్యవసాయ భూములపై ఆదాయాన్ని పొందేటువంటి వారు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వారు కూడా ఈ పాదానికి చెందినటువంటి వారే. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా కూడా ఉంటుంటారు. మూడో పాదంలో జన్మించినటువంటి వారికి శుక్ర మహర్దశ 10 సంవత్సరాలు ఉంటుంది. తరువాత రవి మహర్దశ 6 సంవత్సరములు, తర్వాత చంద్ర మహర్దశ 10 సంవత్సరములు, తర్వాత కుజ మహర్దశ 7 సంవత్సరములు, తర్వాత రాహు మహర్దశ 18 సంవత్సరములు, తదుపరి గురు మహర్దశ 16 సంవత్సరములు, తర్వాత శని మహర్దశ 19 సంవత్సరములు, తర్వాత బుధ మహర్దశ 17 సంవత్సరములు. ఈ రకంగా మహర్దశలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు భరణీ నక్షత్ర జాతకుల యొక్క రెమెడీస్, ఏ దశలో ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. శుక్ర మహర్దశ జరుగుతున్నటువంటి కాలంలో, రవి భుక్తి జరుగుతున్నప్పుడు ఆదిత్య హృదయ పఠనము, సూర్య నమస్కారాలు చేయడం ముఖ్యమైనటువంటి రెమెడీ. శని మహర్దశలో రాహుభుక్తి జరుగుతున్నప్పుడు సర్పశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. దీనివల్ల చాలా శుభ ఫలితాలు వస్తుంటాయి మనకు. రవి మహర్దశలో గురుభుక్తి జరుగుతున్నటువంటి సమయంలో రుద్రాభిషేకము, పంచాక్షరీ జపము, కపిలగోవు దానము ఇలాంటివి రెమెడీస్గా చెప్పబడుతున్నాయి. గోదానము చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రవిదశలో కేతు భుక్తి కాలంలో అన్నదానం చేయడం, దుర్గా సూక్త పారాయణ చేయడం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రుడిలో చంద్రభుక్తి జరుగుతున్నటువంటి సమయంలో మృత్యుంజయ జపం చేయించడం, చంద్రదశలో రవిభక్తి జరుగుతున్నప్పుడు శివపూజ చేయడం, శివ పురాణ పఠనం చేయడం చాలా మంచిది. కుజుడిలో బుధభుక్తి, కుజ మహర్దశలో బుధుడు భుక్తి జరుగుతున్న సమయంలో విష్ణు సహస్ర నామాన్ని జపం చేయడం, విష్ణు సంబంధమైనటువంటి మంత్రాన్ని జపించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. కుజ మహర్దశలో రవిభుక్తి కాలంలో సూర్య నమస్కారాలు, ఆదిత్య పఠనము, ఆదిత్య హృదయం పఠించడం మేలైనటువంటి పరిహార క్రియలు. రాహుమహర్దశలో కేతు భుక్తి జరుగుతున్నటువంటి సమయంలో
గోదానం చేయడం, కేతువుకు జపం హోమం చేయించడం మంచి ఫలితాలను ఇస్తుంది. రాహువులో శుక్రభుక్తి జరుగుతున్నప్పుడు దుర్గా జపము, దుర్గా సంబంధమైనటువంటి హోమాలు, సప్తశతీ పారాయణం లాంటివి మంచి శుభఫలితాలను ఇస్తుంటాయి. గురు మహర్దశలో శని భుక్తి జరుగుతున్నటువంటి సమయంలో విష్ణు సహస్రనామ పూజలు, విష్ణాలయంలో విష్ణు సహస్ర పారాయణ చేయడం, విష్ణు ఆలయాల్లో అర్చనలు చేయించడం మంచి శుభఫలితాలను ఇస్తుంది. గురు మహర్దశలో రవిభుక్తికి సూర్య జపం, రథసప్తమి రోజున సూర్య భగవానునికి సూర్య సంబంధమైనటువంటి ప్రత్యేక శాంతి సంబంధమైన హోమాలు, పూజలు, ఆదిత్య హృదయ పారాయణం, అరుణ పారాయణం ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. గురుదశలో కుజభుక్తి నడుచుతున్నప్పుడు ఉలవలు దానం చేయడం, కాసిన ఉలవలు నదిలో విడిచిపెట్టడం లాంటివి కూడా మంచి ఫలితాలను ఇస్తుంటాయి. శని మహర్దశలో కేతుభుక్తి జరుగుతున్నటువంటి సమయంలో ఆ దోష నివారణకు అమృతమృత్యుంజయ జపం, మహామృత్యుంజయ జపం ఇవన్నీ కూడా శుభఫలితాలను ఇస్తుంటాయి. శనిలో చంద్రుడు నడుస్తున్నటువంటి సమయంలో చంద్రభుక్తి నడుస్తున్నప్పుడు క్షీరము అనగా పాలు దానం చేయడం, నల్లని గోదానం చేయడం ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంటుంది. ముఖ్యంగా ఈ నక్షత్ర జాతకులు దుర్గా సంబంధమైనటువంటి పూజలు, చండీ పారాయణలు, చండీ హవనాలు చాలా మేలు చేస్తుంటాయి. చాలా శ్రేష్టమైనటువంటి రెమెడీలు ఇవి. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని మనసులో ఒక 5 సార్లు ఆమెను మంత్రజపం చేసుకొని తలుచుకొని వెళ్ళినట్లయితే అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇంట్లోని ముందు గదిలో ఒక శ్వేత పద్మాకారాన్ని 10x10 సైజులో చిత్రించి అది ఉత్తర దిశను చూసే విధంగా పెట్టినట్లయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు గోచరిస్తుంటాయి. ఇవి ఈ భరణి నక్షత్ర జాతకులకు ముఖ్యమైనటువంటి రెమెడీలు. భరణి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకులు వారు ఆభరణ అలంకార ప్రియులుగా ఉంటుంటారు. వీరికి కుటుంబపరమైనటువంటి సౌఖ్యము, అన్యోన్య దాంపత్యము ఉంటుంది. భర్తకు తగినట్లుగా నడుచుకుంటుంటారు. వీరికి ప్రేమాభిమానాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. ఇది శుక్రగ్రహ నక్షత్రం కావడం వల్ల శుక్రుని యొక్క అనుగ్రహం వీరికి బాగా ఉంటుంది. జీవితంలో అత్యధిక భాగం చాలా ఉత్సాహంగా గడుపుతుంటారు. చాలా ఉల్లాసంగా వీరికి జీవితం గడిచిపోతుంది. వీరు ఒకేసారి బోలెడన్ని పనులు తమ భుజస్కంధాలపై వేసుకొని చక్కగా నిర్వర్తిస్తారు, సమర్థవంతంగా నిర్వహిస్తుంటారు. చేతగానితనం, బలహీనతలు వీరికి గిట్టవు. చేతగానితనము, బలహీనతలు లాంటివి వీరికి గిట్టవు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వీరు ఆరాట పడుతుంటారు, త్వరగా పూర్తి చేస్తుంటారు. తమను నమ్మినటువంటి వారికి వీరు ప్రాణం ఇస్తారు. నమ్మితే వారు ఎంతో ఆప్యాయతగా ఉంటారు. వీరికి విచక్షణ గుణం ఉంటుంది. క్రియాశీలత్వము, ప్రాక్టికల్గా స్వయంగా ఆలోచించగలిగేటువంటి నేర్పు వీరిలో ఉంటుంది. ఒక్కొక్కసారి కుటుంబంలో ఏర్పడేటువంటి చిక్కుల్ని కూడా వీరు అధిగమించి పరిష్కరించుకోగలుగుతారు. చాకచక్యంతో వాటినన్నింటినీ కూడా తిప్పికొట్టగలుగుతారు భరణీ నక్షత్ర జాతకులు. వీరిలో కొంత దైవభక్తి, వైరాగ్య భావనలు కూడా ఉంటుంటాయి. భరణీ నక్షత్ర జాతకుల్లో కొంతమంది స్త్రీలు రాజకీయాల్లో కూడా ప్రవేశించడం జరుగుతుంది. రాజకీయాల్లో మంచి ఉన్నతమైనటువంటి పదవులు చేపట్టి మంచి పరిపాలనా దక్షత కలిగి ఉంటుంటారు. అట్లాగని వీరు పదవిని అంటిపెట్టుకొని పదవి మీద ఛాస్తోటి ఉండరు. అవసరమైతే తృణప్రాయంగా పదవిని కూడా వదిలేయగలుగుతుంటారు. ఇది భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీల యొక్క విశేషాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరిహి ఓం తత్సత్. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క
పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అన్నీ ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం.